కృష్ణా జలాల పంచాయతీకి మళ్లీ రేపు ఢిల్లీ వేదిక కాబోతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెల్లడించనుంది. దీంతో మళ్లీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన న్యాయవాదులు, అధికారుల బృందాలు హస్తినకు చేరుకుని వ్యూహ రచన చేస్తున్నాయి. కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జరగాల, లేక ఈ రెండింటితో పాటు కర్ణాటక మహారాష్ట్రాల మధ్య జరగాల అనే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రేపు తీర్పు ఇవ్వనుంది. దాదాపు ఏడాది కాలంగా ఈ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తున్నది. హేతుబద్ధంగా నీటి కేటాయింపులు జరగాలంటే నాలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు మార్గమని ఆ రాష్ట్రం వాదిస్తోంది. కృష్ణా బేసిన్లో 68% క్యాచ్మెంట్ ప్రాంతం తెలంగాణలో ఉన్నప్పటికీ ఏపీకి ఎక్కువ కేటాయింపులు జరిగాయని వాదిస్తోంది తెలంగాణ. మొత్తం 811 టీఎంసీలలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసింది. అలాగే కృష్ణ పరీవాహక రాష్ట్రాల్లో చివరన ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు 151.5 టీఎంసీలు మిగులు జలాలు వాడుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు. అయితే నికర జలాల్లో నాలుగు రాష్ట్రాలకు పునఃపంపిణీ జరగాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వ వాదన. నది పుట్టుక నుంచి సముద్రంలో కలిసే వరకు ఓ యూనిట్గా పరిగణించాలని కోరుతోంది ఆంధ్రప్రదేశ్. నాలుగు రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని కృష్ణ ట్రిబ్యునల్ ముందు ఆ రాష్ట్రం వాదనలు వినిపించింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలని, అప్పుడే దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆ రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. మొత్తం మీద అన్ని రాష్ట్రాల వాదనలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుందో రేపు తేలిపోతుంది.